ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् इतरेषां चानुपलब्धेः ప్రధానకారణవాదము స్వీకార్యము కాదు. మొత్తం మీకు బ్రీఫ్గా చెప్పేస్తున్నా. ఎందువల్ల అంటే వేద విరుద్ధము కనుక. అయితే ప్రధాన కారణవాదాన్ని తిరస్కరిస్తే సాంఖ్యస్మృతది, కపిలుడు చెప్పినది. కపిలుడు అంతటి గొప్పవాడు చెప్పిన మాటని మనం త్రోసిపుచ్చినట్లు అవుతుంది కదా. అది ఎలా మీరు తిరస్కరిస్తారు అని అంటే, కపిలుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తే ఇంకో అరడదన మందిని తిరస్కరించినట్లు అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద పేర్లు పెట్టి భయపెట్టి ఒప్పించి ఇట్లా చేయటం సమ్మత కాదు. అది యుక్తి విరుద్ధము, శృతి విరుద్ధము, కాబట్టి అది పొసగదు అని చెప్పేశాం. ఇతరేషాంచ అనుపలబ్ధేహ. కపిలుడు ప్రధానం ఒక్కటే చెప్పలేదు, ప్రధానం జగత్ కారణం అన్నాడు. ఆ ప్రధానం నుంచి మహత్తు పుడుతుందన్నాడు, మహత్తు నుంచి అహంకారము, ఇవి ఇతరములు. ఇంకా ఇలాంటివి ఏవో చెప్తాడు ఆయన. ఇతరేషాం అని బహువచనం ఉంది కనుక ఆ అహంకారం మళ్ళీ మూడు రకాలు, సాత్విక, రాజస, తామస. మొత్తం ఇతరములు నాలుగు అయ్యాయి చూడండి. ఇవి ఎక్కడా కనపడవు మీకు. ఇతరేషాంచి అనుపలబ్ధి ఎక్కడ కనపడతాయి? ఎక్కడా కనపడవు. ఎక్కడైనా చూపించండి మీరు మహత్తత్వం ఎక్కడుందో చూపించండి, కనపడదు. పోతే వేదంలో ఏమైనా చెప్పారంటే అది లేదు. ఊరికే మోడల్ బాగుందని తీసుకోవడానికి అభ్యంతరమేం లేదు, కానీ ఈ ఇవేమీ కనపడవు మనకి. లోకంలోనూ కనపడవు, వేద మంత్రాల్లోనూ కనపడవు. ఇప్పుడు తైత్రీయ శృతి తీసుకోండి, ఎలా ఉంటుంది? తస్మాద్వా తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని ఉంటుంది. పరమాత్మ నుండి ఆకాశం పుట్టిందని ఉంది, కానీ పరమాత్మ నుండి ప్రధానము, మహత్తత్వము అలా ఏమైనా ఉందా? లేదు. ఛాందోగ్యం తీసుకోండి, సత్ తత్తేజ అసృజత, తేజస్సు, సత్తు నుంచి తేజస్సు. ఐతరేయం తీసుకోండి, అక్కడ అంతే. ఎక్కడా కూడా మీరు చెప్పిన ఈ మహత్తత్వము ఇవి కనపడవు, వేదమంత్రాల్లో కనపడవు. కొన్ని లోకంలో ఉన్నట్లయితే వేదంలో లేకపోయినా కనపడే దాన్ని తిరస్కరించడానికి వీలు ఉండదు. కొన్ని ఎక్కడైనా మీరు చూపించండి. ఆకాశ సంభూత, ఆకాశం కనపడుతూ ఉంటుంది, తేజస్సు కనపడుతూ ఉంటుంది, పంచభూతాలు కనపడుతూ ఉంటాయి. సూక్ష్మ పంచభూతాలు మన దేహంలో ఇంద్రియముల రూపంగా అనుభవానికి వస్తూ ఉంటాయి. అంతే తప్ప నువ్వు చెప్పిన మహత్తత్వము ఇటువంటివి ఎక్కడా కనపట్టలేదు. మరి నువ్వు నిన్న మొన్నటిదాకా మేము చెప్పిన వాటిని అంగీకరించినట్లుగా తలకాయ ఊపావు కదా అంటే, ఏదో మాకు అభ్యంతరం లేదు కాబట్టి తలకాయ ఊపాం. ఇప్పుడు నువ్వేమో ఈ రకమైన ఆర్గ్యుమెంట్లోకి వస్తే ఇతరేషాంచ అనుపలబ్ధేహే, మహత్తత్వాన్ని వాటిని కూడా వదిలిపెట్టేయడానికి మాకు అభ్యంతరం లేదు. మాకెంతవరకు అంటే పరమాత్మ పంచభూతములు, దేహమునందుండే పంచ సూక్ష్మభూతములు సరిపడింది మాకు. వీ డోంట్ వాంట్ ఈ మహత్తత్వాలు, ఇవన్నీ ఇంటర్మీడియట్ స్టేజెస్, మాకేమంత పట్టుదల ఏమీ లేదు. అంచేత ఈ శాస్త్రము అంగీకారం కాదు. అది సూత్రం, దాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రధానాదితరాని యాని ప్రధాన పరిణామత్వైన స్మృతవు కల్పిత అని. ప్రధానము పరిణమించి మహత్తత్వం వస్తుంది, అది పరిణమించి అహంకారం వస్తుంది. అంటూ ఇలాగా సాంఖ్యస్మృతిలో వాళ్ళు పెట్టుకున్నారు ఒక తంత్రం. ఓ తంత్రం పెట్టుకుంటారు, ఓ తంత్రం పెట్టుకోవడం వాళ్ళే కల్పించుకుంటారు ఓ తంత్రాన్ని. ఇప్పుడు దేవుడు ఓ పెద్ద గుడ్డు, ఆయన నుంచి చిన్న చిన్న గుడ్లు ప్రకటమైనాయి అని ఇలా గుడ్లు బొమ్మలు, ఇక్కడ నాలుగు, ఇక్కడ నాలుగు, ఇక్కడ నాలుగు, అక్కడ పెద్ద గుడ్డు ఏరో పెట్టడం, దాన్ని తంత్రము అంటారు. ఇవి తంత్రాన్ని కల్పించు వాళ్ళంతా వాళ్ళు ఆలోచించి చేసుకున్నారన్నమాట. థియరిటికల్ ఫిజిక్స్ ఉంటుంది, థియరిటికల్ ఫిజిక్స్లో వాళ్ళు ఏవేవో ఐడియాస్ బొమ్మలో బిగీసి ఏవేవో ఐడియాస్ చెప్తూ ఉంటారు. అలాగా మహదాదీని నతాని వేదే లోకేవా ఉపలభ్యంతే, అవి వేదంలో కనపడం, లోకంలో కనపడం. ఇక భూతే ఇక్కడ ఎంతవరకు వచ్చాం, ఇక్కడి నుంచి చెప్పాలేమో కదా, మొత్తం అంతా చెప్పాలి. ప్రధానాదితరాణి యాని ప్రధాన పరిణామత్వేన
స్మృతౌ కల్పితాని మహదాదీని. మహత్తత్వము మొదలైనవి తీసుకోండి, ఇవి ప్రధానము కంటే ఇతరములు. ప్రధానము కంటే ఇతరములు అంటే సూత్రంలో ఇతరేషాం చానుపలబ్ధే అని ఉందిగా అలాగనమాట. ప్రధానం ఒక్కటే కాదు, ఇతరములు. తర్వాత ఇవి కపిల స్మృతిలో యాని స్మృతవు అంటే కపిల స్మృతి ఎందు ప్రధాన పరిణామత్వేన కల్పితాన్ని. ఆ ప్రధానము అది మార్పులు చెంది మహత్తత్వం వస్తుంది అంటూ వాళ్ళు కల్పించుకున్నవి. నతాని వేదే లోకే వా ఉపలభ్యంతే. అవి వేదమునందు వాటి మాట ఎక్కడా కనపడదు, వేదం ఎక్కడా చెప్పలేదు. అలాగా లోకంలో పోనీ ఉన్నాయంటే అదిగో అది మహత్తత్వం అక్కడ ఉంది, హౌక వేదంలో చెప్పినా చెప్పకపోయినా మన ముందు కనపడుతూ ఉంది, హౌ కెన్ యూ డిస్కౌంట్ ఇట్ అని అనొచ్చు. కానీ లోకంలో కూడా మాకేం కనపడలేదు, మాకు పంచభూతాలు కనపడుతున్నాయి అంతే. భూతేంద్రియాణి తావత్ లోకవేద ప్రసిద్ధత్వాత్ శక్యంతే స్మర్తుం. భూతములు ఇంద్రియములు, భూతములు అంటే పంచస్థూల భూతములు, ఇంద్రియములు అంటే పంచసూక్ష్మ భూతములు. కన్ను అంటే తేజస్సు, చెవి అంటే శబ్దము, సూక్ష్మ సూక్ష్మాకాశం. కాబట్టి పంచస్థూల భూతములు బయట ఉన్నాయి, పంచసూక్ష్మ భూతములు ఇంద్రియముల రూపంలో లోపల ఉన్నాయి. ఆ స్థూలభూతముల యొక్క ధర్మములుగా శబ్దస్పర్శ రూపరస గంధములు కూడా సూక్ష్మభూతములు బయట ఉన్నాయి. బయట లోపల ఏదో మొత్తానికి ఉన్నాయి కదా, మరి ఆ సందర్భం వేరే, బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అని ఆ టాపిక్ కాదు ఇది. కాబట్టి ఇవైతే కనపడుతూ ఉన్నాయి, లోకంలో కనపడుతున్నాయి, వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు ఇత్యాది. కాబట్టి వాటిని లోకంలో కనపడే వాటిని కానీ వేదంలో చెప్పబడే వాటిని కానీ లేక లోకంలోనూ వేదంలోనూ కూడా ఉన్న వాటిని మీ స్మృతిలో పెట్టుకోవచ్చు. స్మర్తుం శక్యతే, శక్యంతే వాటిని స్మరించవచ్చు. స్మరించడం అంటే స్మృతిలో భాగంగా చేసుకొనుట, అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వేదంలో లేవు, లోకంలో లేవు, అటువంటి వాటిని మీరు తీసుకొచ్చి స్మృతిలో పెట్టడం ఏమిటి? ఈ సూత్రం ఎలాంటిదంటే అందరి చేత క్వశ్చన్ చేయకుండా యాక్సెప్ట్ చేయబడిన వాటిని కూడా కొట్టి పారేసే సూత్రం అది, వాటిని కూడా అట్టబెట్టదు. కరేజ్ ఉండాలి చెప్పడానికి, నో అని చెప్పడానికి ధైర్యం ఉండాలి, తీసి పారేయడమే అంతే. కాదండి మీరు మొన్నటిదాకా ఒప్పుకున్నారు కదంటే మాకు అభ్యంతరం లేదు కాబట్టి ఒప్పుకున్నాం, ఇప్పుడు మాకు ఆ కాలికి అడ్డొస్తుంటే తీసేస్తాం అంతే. వాటిని కూడా తోసిపుచ్చినారు. అలోకవేద ప్రసిద్ధత్వాత్తు మహదాదీనాం షష్ఠస్యేవ ఇంద్రియార్థస్య న స్మృతిరవకల్పతే. ఏమండి ఇంద్రియములు ఎన్నండి? ఐదు ఇంద్రియాలు. ఇంద్రియార్థములన్నీ ఐదు. ఒకడు అంటాడు నాకేదో మా గురువుగారు నెత్తి మీద ఇలా వేలు పెట్టగానే నాకు ఫ్లాష్ కింద కనపడింది అంటాడు. అంటే కళ్ళు తెరిస్తే కనపడిందా, కళ్ళు మూసుకుంటే కనపడిందా? కళ్ళు మూసుకుని ఉండగానే కనపడింది అంటాడు. కళ్ళు మూసుకుండగా ఎలా కనపడుతుంది అంటే గురువుగారు వేలు పెట్టిల్లా అనగానే ఆరో ఇంద్రియం లేచింది, దానికి కనపడింది. ఇలాంటి వేషాలు, ఇలాంటి వేషాలు వేయొద్దు. మీరు తెలిసి వేస్తున్నారో తెలియకుండా వేస్తున్నారో మేము చెప్పలేం, కానీ ఇటువంటి వేషాలు వేయొద్దు. ఆరో ఇంద్రియం అనేది ఏమీ లేదు, ఐదే ఇంద్రియాలు దేవుడు ఇచ్చాడు, ఆరు ఇంద్రియాలు లేవు. ఐదు ఇంద్రియాలకి ఐదు విషయములే దేవుడు పెట్టాడు, శబ్దస్పర్శ రూపరస గంధములు, ఐదే. ఆరోది లేదు, లేదంతే. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు లేని దాన్ని? యు కెనాట్. అంచేతనే ఇలా అంటే బంగారం వచ్చింది, అలా అంటే దేవుడు వచ్చాడు, ఇలాంటి మాటలు ఉన్నాయి చూసారా? లేకపోతే ఫోటో నుంచి చపాతి వచ్చింది, ఇలాంటి మాటలు ఉన్నాయి చూసారా? దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. ఇట్ డజంట్ మ్యాటర్. ఎన్ ఎంటైర్ జనరేషన్ వాస్ మిస్లెడ్. ఇట్ డజంట్ మ్యాటర్. ఎన్ ఎంటైర్ జనరేషన్ వాస్ మిస్లెడ్. డజంట్ మ్యాటర్. ఏ గెలాక్సీ ఆఫ్ స్కాలర్స్ వర్ మిస్లెడ్. డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఇదేం డెమోక్రసీ, ఎలక్షన్స్ ఓటు కాదు ఇది. ఒక్కడు ఉంటాడు. నాకు ఆశ్చర్యం, వెస్టర్న్ హెమిస్ఫియర్లో
భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని చెప్పినవాడు ఒక్కడే ఉండేవాడు 15వ శతాబ్దంలో, గెలీలియో. అతన్ని కూడా నువ్వు చెప్పింది వాపసు తీసుకుంటావా, తలను నరికేయమంటావా అని అడిగితే పాపం దండం పెట్టి వీళ్ళతోటి మూర్ఖులతో దెబ్బలాట పెట్టుకోకూడదని, సరే నేను చెప్పిన మాటలన్నీ నేను వాపసు తీసుకుంటున్నాను అంటే పబ్లిక్ స్క్వేర్కి వచ్చి చెప్పమన్నారు. సరే అయితే మీరు ఎలాంటే అలాగా అని పబ్లిక్ స్క్వేర్కి వెళ్ళి నేను చెప్పిన మాటలన్నీ వాపసు తీసుకుంటున్నాను, క్షమాపణ చెప్పా, క్షమాపణ చెప్తున్నాను అంటే పో అని వదిలిపెట్టేశారు. దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ 15th century వెస్టర్న్ హెమిస్ఫియర్లో. అతను ఒక్కడే సత్యం తెలుసున్నవాడు. వీళ్ళందరూ మూర్ఖులే, ఈ మొత్తం వాటికన్ అంతా కూడాను. వాళ్ళందరూ పెద్ద పెద్ద గౌన్స్ అవి వేసుకుని, పెద్ద పెద్ద వేషాలు వేసుకుని ఎలా ఉంటారంటే చేతిలో దండం ఒకటి పట్టుకుని, పోప్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే మోస్ట్ ఎలాబొరేట్ పారాఫెర్నాలియాతో ఉంటారు. సమ్ ఆఫ్ అవర్ పీఠాధిపతీస్ ఆర్ ఆల్సో లైక్ దాట్. మోస్ట్ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. వై షుడ్ దే బి లైక్ దాట్? దే కెన్ బి మోర్ సింపుల్ దెన్ దాట్. బీ సింపుల్. ఈవెన్ ఈ రాజకీయ నాయకుల్లో కూడా ఇప్పుడు ఒబామా ఉన్నాడు అనుకోండి, ఎంత సింపుల్గా ఉంటాడో చూడండి. నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకోండి, ఎంత సింపుల్గా ఉంటాడు. అలా ఉండొచ్చు. అడాల్ఫ్ హిట్లర్ లాగా ఉండక్కర్లేదు. అడాల్ఫ్ హిట్లరు చాలా ప్రోటోకాల్స్ని వాటిని కూడా చాలా ఎలాబొరేట్గా అతను పాలిస్తూ ఉండేవాడు. సరే హిట్లర్ హీ వాజ్ ఎ బ్యాడ్ గై ఇన్ ఎ డిఫరెంట్ వే. దేర్ ఆర్ సమ్ గుడ్ గైస్ ఆల్సో హూ ఫాలో ది ప్రోటోకాల్ వెరీ స్ట్రిక్ట్లీ. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. అది రాజకీయ నాయకులు అధికారులు వాళ్ళు అలా ఉన్నారు. కొంతమంది అధికారులు ప్రేమగా మాట్లాడతారు, కొంతమంది అధికారులు చాలా పొగరుమూతగా ఉంటారు. మనకు అన్నీ కనపడతాయి. అది లోకస్వభావం. మనం ధర్మానికి కట్టుబడి ఉన్నప్పుడు మనం ఆత్మ ప్రేమ ఇలాంటి వాటిని మనం పరిశీలి చేయాల్సి ఉండి మనం ఒక ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తున్నామంటే అర్థం ఏమిటి? ఎంత తప్పది? వాట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ దట్ ప్రొఫైల్? వై షుడ్ యూ మెయింటైన్ ఏ ప్రొఫైల్? యూ షుడ్ మిక్స్ విత్ ఎవ్రీబడి. అంటే వెళ్ళిపోయి అందరినీ ఇలా రాసేసుకుంటూ కౌగులించుకుంటూ ఉండాలన్న అభిప్రాయం కాదు. బీ నార్మల్, డోంట్ బీ అబ్నార్మల్, జస్ట్ బీ నార్మల్. అలాగా సో ఎనీవే ది పాయింట్ ఈజ్ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా కూడా అసత్యం అసత్యమే అవుతుంది తప్ప సత్యం ఎలా అవుతుంది? దట్ ఈజ్ నాట్ హౌ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. తర్వాత 6వ ఇంద్రియము గురించి మీరు రాసి పెట్టుకున్నారనుకోండి, ఒక స్మృతి శ్లోకాలు అవి రాసి పెట్టుకున్నారనుకోండి, అలా రాస్తారు వీళ్ళు. నేను కొన్ని సూత్రాలు చూశాను, శక్తిపాత సూత్రములు అని ఉన్నాయి, సంస్కృతంలోనే ఉన్నాయి. సంస్కృతం చదువుకున్న వాళ్ళు రాసినవే. గురోస్పర్శనైన శక్తిపాతో భవతి ఒక సూత్రం. శక్తిపాతాద్ అతీంద్రియమర్థం ప్రకాశతే ఇంకో సూత్రం. ఇలా రాసి పెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి సూత్రాలు ఉంటాయి. అంత మాత్రం చేత అవి ప్రమాణం అయిపోతాయా? అలాంటి ఎవరైనా స్మృతి రాసి పెట్టుకున్నా కూడా అన్న స్మృతి అవకల్పతే, అటువంటి స్మృతి అంగీకారము కాదు. యదపి క్వచిత్ తత్పరమివ శ్రవణమవభాసతే తదపి అతత్పరం వ్యాఖ్యాతం ఆనుమానికమప్యేకేషాం ఇత్యత్ర. అయితే వేదంలో కొన్ని మంత్రాల్లో అక్కడక్కడ కొన్ని పదములు వినపడతాయి, అవ్యక్తము అని వినపడింది. అదిగో ఆ వ్యక్తం ఆ ప్రధానమే. ఎలా చెప్తావా అంటే అవ్యక్తానికి పోలి ఉంది మా ప్రధానం కనుక, అది మా ప్రధానంలాగా మాకు కనిపిస్తుంది కాబట్టి వేదం మా ప్రధానాన్ని స్వీకరించినది. అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. వేదము మా ప్రధానమును స్వీకరించినది అని ఎవరైనా ఆర్గ్యూ చేసినట్లయితే ఆ అవ్యక్తం అనే మాట అది ప్రధానానికి సంబంధించింది కాదు, అది వేరే. అది కఠోపనిషత్తులో ఉన్నటువంటి అవ్యక్తం అనే మాట మీ ప్రధానం కాదయ్యా, సంతలో ఎర్రతలపాగా సామెతలాగా ఉంది నువ్వు అనేది. అవ్యక్తం అంటే మా ప్రధానమే అనే మాట కుదరదు. అవ్యక్తం అర్థం వేరుగా ఉంది, అది ప్రధానం కాదు. నీ ప్రధానంలాగా అనిపించింది కానీ నీ ప్రధానం కాదు అక్కడ చెప్పబడుతున్నది.
అనే విషయాన్ని అనుమానికమప్యేకేషాం అనే అధికరణంలో మేము విస్తారంగా చెప్పి ఉన్నాము. కార్యస్మృతేర ప్రామాణ్యాత్ కారణస్మృతేరపి అప్రామాణ్యం యుక్తం ఇత్యభిప్రాయ. అంటే ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే, మీరు ప్రధాన కారణవాదాన్ని నిరాకరించటానికి పూనుకుని ఇప్పుడు ఈ మహత్తత్వము అహంకారము వీటిని నిరాకరిస్తున్నారేమిటి అని అంటావేమో. ఇవి కార్యములు, ఆ ప్రధానం నుంచి పుట్టిన కార్యములు. ఈ కార్యములను చెప్పే స్మృతి సాంఖ్యస్మృతి. అంటే సాంఖ్యస్మృతిలో ఒక సెక్షను ఈ కార్యముల యొక్క పరిణామాన్ని అంతనీ చెప్తుంది. ఇక్కడ మేమేం చేసామంటే ఈ సూత్రంలో కార్యస్మృతిని నిరాకరించాం. కార్యస్మృతిని ఎప్పుడైతే నిరాకరిస్తారో కారణస్మృతిని కూడా నిరాకరించినట్లే అవుతుంది. ఇప్పుడు మహత్తత్వం అన్నాడు అనుకోండి, మహాతత్వం లేదు ఏం లేదు, ఊరికే అలాగ కల్పన చేసి పెట్టావు నువ్వు, దాంట్లో సారమేం లేదు అని త్రోసిపుచ్చాను అనుకోండి, మహత్తత్వాన్ని త్రోసిపుచ్చితే మహత్తత్వం ఏ ప్రధానం నుంచి వచ్చిందని వాడు చెప్తాడో దాన్ని త్రోసిపుచ్చినట్టే. అంతే కదా, ఇప్పుడు జీవులందరూ గురుడ్లు గురుడ్లు గురుడ్లు, వీళ్ళు అలా ఉన్నాయి, ఈ గురుడ్లేమే మేము ఒప్పుకోమన్నారనుకోండి, ఈ జీవులనే గురుడ్లని మీరు ఒప్పుకోకపోతే ఒరిజినల్ గురుడ్ని కూడా ఒప్పుకోనట్లే అవుతుంది. కాబట్టి కార్యస్మృతి అప్రమాణము అని చెప్పినట్లయితే దానివలన కారణస్మృతిని కూడా త్రోసిపుచ్చినట్లే అవుతుంది. అది దాన్ని కరెక్ట్గా వ్యాఖ్యానం చేయాలంటే కార్యస్మృతే అప్రామాణ్యాత్ అనగా సాంఖ్య దర్శనంలో మహత్తత్వము మొదలైన ప్రధాన కార్యములు ఏవైతే గలవో వాటిని వర్ణించే స్మృతి వాక్యములు అప్రమాణములు అని మనం చెప్పినాము. కాబట్టి కారణే స్మృతేరపి, అదే సాంఖ్య స్మృతిలో ప్రధాన కారణం ఏది గలదో దానిని గురించి చెప్పే వాక్యములు కూడా అప్రమాణములు అని తేలినది. తస్మాదపి న స్మృత్యనవకాశ ప్రసంగో దోష, స్మృత్యనవకాశ ప్రసంగమనే దోషము ప్రధాన కారణత్వాన్ని అంగీకరించకపోతే లేకపోవడం మాత్రమే కాదు, మహత్తత్వాదులను తిరస్కరించడం వల్ల కూడా స్మృత్యనవకాశ ప్రసంగము అనే దోషమును నిరాకరించడమైనది. అదో దోషమా? అది దోషమేమీ కాదు. ఇప్పుడు బోల్డ్ స్మృతులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ స్మృతులు అలా ఎగురుతో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎవేవో స్మృతులు ఉంటాయి, ఎవడికి తోచింది వాడు రాస్తాడు. మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, మీకు ఆచార్యులు, రెండు రకాల ఆచార్యులు కనపడతారు. ఒక ఆచార్యుడు తను చెప్పే పాఠం ఎంతటి పాఠము అనే విషయం అలాంటి పెట్టి ఆ చెప్పేదాని మీద తన స్టాంపు వేస్తూ ఉంటాడు. చెప్పి పాఠం ఎక్కువ ఉండదు, ఏదో కొద్దిగా చెప్తాడు, దాని మీద తన స్టాంపు వేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన ఈ గిరిజనులందరికీ రామనామాన్ని బోధించి హరే రామ అని చెప్పుకుంటారా అని వాళ్ళకు ఉపదేశం చేసి వాళ్ళందరి చేత హరే రామ అని చెప్పించి వాళ్ళందరికీ శ్రీరాముని యొక్క ఫోటో, హనుమంతుని ఫోటో, ఎందుకంటే గిరిజనులు అంటే కొంచెం హనుమంతుని యందు ప్రీతి కలిగి ఉంటారు, తన ఫోటో మూడు ఇచ్చాడు. నేనున్నాను, మీరు హరే రామ నామ సంకీర్తనం చెప్పించారు, ఈ ఫోటో ఇచ్చారు, రాముడు ఫోటో ఇచ్చారు, హనుమంతుడు, మీ ఫోటో ఎందుకు, మీ ఫోటో ఎందుకు అంటే ఏమిటనమాట, చిన్మయ మిషన్ వాళ్ళు చిన్మయ స్వామి ఫోటో ఇచ్చి, దయానంద మిషన్ వాళ్ళు దయానంద స్వామి ఫోటో ఇచ్చి, రామకృష్ణ మిషన్ వాళ్ళు వివేకానంద ఫోటో ఇచ్చి ఆ ఫోటో కూడా పెడుతూ ఉన్నాం పక్కన. ఇంకా వివేకానంద అంటే పర్వాలేదు, హి హాస్ గాన్ బ్యాక్ ఇన్ టు హిస్టరీ. ఇప్పుడు నేనున్నా, నా ఫోటో ఇవ్వడం ప్రారంభించాను అనుకోండి అందరికీ, ఇక్కడ మీరు అలా మెట్లు ఎక్కగా, మెట్లకి దిగగా లిఫ్ట్లో ఓ ఫోటో పెట్టడం, అలా మెట్లు ఎక్కి రాగానే అక్కడ వాళ్ళు ప్లేక్ ఒకటి పెట్టారు, ఆ ప్లేక్ పైన మన ఫోటో ఫోటో పెట్టేయడం, లోపలికి రాగానే ఎదురుకుండా పెద్ద ఫోటో పెట్టడం, బాత్రూంలో కూడా పెట్టేయడం ఫోటోలు, తర్వాత పుస్తకాలన్నింటి మీద ఫోటోలు పెట్టేయడం, పాఠంలో తన స్టాంపు పెట్టేస్తూ ఉండడం, ఇలాగ ఉంటారు ఆచార్యులు. ఇది ఒక పెద్ద వీక్నెస్. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఆచార్యుడను అని స్థాపించుకోవలసిన ఆవశ్యకతను వాళ్ళు ఫీల్ అవుతారు. దాంట్లో ఉండే అజ్ఞానాన్ని గమనించరు. దాంట్లో ఉండే అజ్ఞానం ఏమిటంటే,
మీరు ఈ వేదాంత శాస్త్రము యొక్క అధ్యయనము అధ్యాపనము వీటిని పట్టుకుని వీటి ద్వారా ఒక వ్యక్తిత్వాన్ని మీరు నిర్మాణం చేసుకుంటున్నారు, ఒక పర్సనాలిటీని నిర్మాణం చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ మిస్టేక్ అనే సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. ఇది చాలా పెద్ద దోషము అనే సత్యాన్ని గమనించరు. సో ఇంద్రుడికి ఒక ఉపదేశం, ఇంద్రుడికి ఏ ఉపదేశం కావాలంటే ఏ దేని యొక్క ఉపదేశముచే నా ఇంద్ర పదవి సురక్షితముగా నుండును, నేను దేవేంద్రుడుగా ఉంటూ సకల లోకములపై పూర్ణమైన ఆధిపత్యమును కలిగియుందును, అటువంటి ఉపదేశమును ఇంద్రుడు కోరినాడు. ఇంద్రుడు అటువంటి ఉపదేశం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరుకున్నాడు. కోరుకుని ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. వస్తే ప్రజాపతి గారు ఏ ఉపదేశం చేశారంటే, ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాంట్లో ఇంద్రుడు ఇంక మిగిలి ఉండడు. అలాంటి ఉపదేశాన్ని ఆయన చేస్తారు. దాంట్లో భయం పశ్యతి, వాడికి భయం కలుగుతుంది. ఏమిటి, నేను ఒకడిని ఉండాలి, నా చేత దర్శించబడే లోకాలు ఉండాలి, వాటిపై నాకు ఆధిపత్యం ఉండాలి, కానీ ఆ లోకాలు లేక నేను లేక ఆధిపత్యము లేక అటువంటి దర్శనము వలన ఏమిటి ఉపయోగం? ఏం దర్శనం అది? ఏ దర్శనమునందైతే నేను ఉండను, లోకములు ఉండవు, తెలుసుకునేవాడు ఉండడు, తెలియబడేది ఉండదు, ఆధిపత్యము ఉండదు, ఇది ఎక్కడ దర్శనము అని ఆయన భయపడ్డాడు. ఆయన కోరుకున్న దర్శనాన్ని ఆయనకి చెప్పాలి, కానీ ఆయన గాయబ్బైపోయే ఆయనే లేకుండా పోయే దర్శనాన్ని ఆయనకి చెప్పడం ఏమిటి ప్రజాపతి అని శంక. దానికి సమాధానం ఏమిటంటే, ఆయనకు ప్రియమైన దర్శనాన్ని ప్రజాపతి చెప్పడు, ఆయనకు హితమైన దర్శనాన్నే ప్రజాపతి చెప్తాడు. ఆయనకి ప్రియమేమిటి, తాను ఇంద్రుడిగా ఉండి మరింత శోభగా ప్రకాశిస్తూ సకల లోకములను తన కబ్జాలో పెట్టుకోవడం ఆయనకి ప్రియము. కానీ ఆయనకు అది హితము కాదు. ఎందుకు హితము కాదు అంటే, తాను ఇంద్రుడు వేరు, తన చేత పాలింపబడే లోకములు వేరు అనే ద్వైతమునందు భయము తప్పదు. ఆ భయం ఇంద్రుడికి కూడా తప్పదు. అంచేత ఆ ఇంద్రుడు కూడా ఆ ద్వైత భయంలో ఉంటాడు. అంచేత సంసార భయం అలాగే మిగిలే ఉంటుంది. కాబట్టి అది ఇంద్రునకు హితము కాదు. కనుక అంచేతన ప్రజాపతి ఈ విధంగా ఉపదేశించాడని మీకు అష్టమాధ్యాయం చాందోగ్యంలో ఆ ప్రసంగం వస్తుంది. విరోచనుడు ఇంద్రుడు ఆ ప్రసంగంలో. కాబట్టి సో ఆచార్యుడు ఒక రకం, ఆచార్యుడు ఎలా ఉంటాడు, అధ్యయన అధ్యాపనముల ద్వారా తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుని, ఎప్పుడైతే అటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకున్నాడో అప్పుడు ఎదురు వ్యక్తులందరూ కూడా ఎలా కనపడతారు, తనకంటే తక్కువ వాళ్ళగా, తాను దేవుడికి దగ్గరవాడుగా, అటువంటి వ్యక్తిత్వాన్ని ఒకటి వాళ్ళు కల్పించుకుంటారు, మీకు కనపడతారు చాలామంది. సరే మంచిది, మేము మీకు మంగళాశాసనము చేస్తున్నాము అంటే, మంగళాశాసనం చేసినట్లయితే ఏమవుతుంది, మేము చెప్పినటువంటి మా మంగళాశాసనము, వీరు స్వర్గానికి వెళ్ళినప్పుడు మేము చేసిన మంగళాశాసనము వారికి చాలా ఉపకరిస్తుంది, ఫలానా వారు మంగళాశాసనము చేసినారు అని అక్కడ స్వర్గంలో అక్కడుండే అఫీషియల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడిని రిసీవ్ చేసుకున్నప్పుడు, వీడు మామూలుగా పుణ్యం చేయడం మాత్రమే కాదు, ఫలానా గురువు గారి మంగళాశాసనములు వీడికి దిట్టంగా ఉన్నాయి అని అది కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ కింద తీసుకుని ఇతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఐ స్టాండ్ లైక్ ఏ స్పెషల్ పవర్ కనెక్టెడ్ టు గాడ్. ఇది లైక్ తిరుపతి వెళ్ళినట్లయితే, మీరు మామూలుగా వెళ్తే అక్కడ మీ ముఖం ఎవడూ చూడ్డు, కానీ ఇక్కడి నుంచి ఒక సర్టిఫికెట్ ఒకటి పట్టుకుని వెళ్ళినట్లయితే ఈ సెక్రటేరియట్ నుంచి మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ రకంగా గురువు గారి యొక్క మంగళాశాసనము వైకుంఠంలో మీకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ని ఇప్పిస్తుంది అని చెప్పి, హీ ఎస్టాబ్లిషెస్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ది డివోటీ అండ్ గాడ్.
ఇలాంటి ఆచార్యులు కొంతమంది. ఇంకో రకం ఆచార్యులు ఉంటారు, వాళ్ళు ఆచార్యుని యొక్క వ్యక్తిత్వానికి ఏ రకమైన ప్రాముఖ్యమును ఇవ్వకుండగా దాన్ని ప్రక్కన పెట్టి, నేనో వ్యక్తిని మీరో వ్యక్తిని అయితే తత్వమే లేదు, తత్వంలో వ్యక్తులు ఉండరు, తత్వమే మిగిలి ఉంటుంది అని కేవలము దర్శనమును మాత్రమే ముందు పెట్టే ఆచార్యులు కొంతమంది ఉంటారు. జనులు ఈ ఇటువంటి ఆచార్యుల జోలికి వెళ్ళరు, కొద్దిమంది వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ జనులు ఏం చూసుకుంటారంటే ఆ పారాఫెర్నాలియాయే చూసుకుంటారు. కాబట్టి కపిల మహర్షి గొప్పవాడు, చాలా గొప్ప ఆచార్యుడు కాబట్టి, ఆయనకి పెద్ద పేరుంది కాబట్టి, లోకంలో ఆయనకి బోల్డ్ అంత ప్రతిష్ట ఉంది కాబట్టి ఆయన చెప్పింది సత్యమవుతుందా? అలా ఉండదు. హీ మే బీ ఎ గ్రేట్ ఆచార్య, బట్ హీ హ్యాస్ మిస్టేకన్, హీ హాజ్ మేడ్ ఎ మిస్టేక్ అని. ఇదంతా నేను ఈ ప్రసంగం అంతా ఎందుకు చెప్పానంటే, స్మృత్యనవకాశ ప్రసంగం అనే దోషము ఉండదు. ఫలానా గొప్పవాడు చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ అయి ఉండాలి, మీరు చెప్పేది ఆ గొప్పవాడు చెప్పిన దానికి అనుకూలంగా లేదే అనే దాన్ని ఒక దోషంగా ఎత్తి చూపించడం అనేది సరికాదు. తర్కావష్టం భంతు న విలక్షణత్వాత్ ఇత్యారభ్య ఉన్మథిష్యతి. ఇంతవరకు సాంఖ్యస్మృతిని తిరస్కరించడానికి కేవలం శృతి ప్రమాణాన్ని ఆశ్రయంగా చేసుకుని తిరస్కరించారు. ఈ స్మృతి శృతికి అనుకూలంగా ఉండలేదా? శృతి ప్రమాణము, శృతికి అనుకూలమైతే యాక్సెప్టబుల్, లేకపోతే కాదు అనే బేసిస్ తోటి కేవలం శృతిని ఆశ్రయంగా చేసుకుని సాంఖ్యస్మృతిని నిరాకరించారు. ఏమంటే శృతి చెప్పడం మాట అలాంటి పెట్టండి, శృతి చెప్పింది చెప్పిందా లేదా శృతి చెప్పిన దానికంటే అదనమైన దానిని చెప్పిందా అనే పాయింట్ పక్కన పెట్టి, చెప్పినది ఎలా ఉంది, లాజికల్గా ఉందా లేదా. జడ ప్రధాన, మీరు శృతి చెప్పడము చెప్పకపోవడము ఇవన్నీ పక్కన పెట్టండి, జగత్తు జడము, దీన్ని జడమైన కారణము నుంచి పుడుతుంది. జగత్తులో సుఖ దుఃఖ మోహములనే మూడు కార్యములు కనపడుతున్నాయి కాబట్టి ఆ కారణమునందు మూడు కారణాంశములు సత్వరజస్తమో గుణములు ఉంటాయి. అవి ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు కారణము, డిస్టర్బ్ అయినప్పుడు కార్యరూపమైన జగత్తుగా పరిణామము, పరిణామవాదము. ఇదంతా చాలా లాజికల్గా బిల్డప్ చేసుకొచ్చాం కదా, దాంట్లోనే మహత్తత్వము ఇత్యాదులు కూడా మేము లాజికల్గా బిల్డప్ చేసాం కాబట్టి మేబీ మేము చెప్పింది శృతి చెప్పినది ఎగ్జాక్ట్గా మేము చెప్పుండకపోవచ్చు, శృతి యొక్క స్టాంపు మాకు ఉండకపోవచ్చు, కానీ లాజిక్గా మేము చెప్పిన దాన్ని నువ్వు కాదని ఎలా అంటావు అనే పాయింట్ ఏదైతే ఉందో దీన్ని టేకప్ చేసి, నవిలక్షణత్వాత్ అని మొదలయ్యే అధికరణంలో ఆచార్య ఉన్మథిష్యతి, ఉన్మథిష్యతి అంటే పచ్చడి చేసి పెడతాడని అర్థం. దాంట్లో ఏం మిగలదు, ఇంకా ఆ లాజిక్ ఏం మిగలదు, ఊరికే లాజిక్లా కనిపిస్తుంది తప్ప. ఆచార్యుడు ఒక అరడజన సూత్రాలు, డజన్ సూత్రాలు ఉన్నాయి అధికరణంలో, ఆ సూత్రాలన్నీ పూర్తయ్యేప్పటికీ ఈ లాజిక్ అంతా కూడా తేలిపోతుంది, ఏం మిగలదు. పెద్ద మేఘాలు వస్తాయి, వర్షం పడుతుందేమో అనుకుంటాం, ఇందులోకి గాలి వచ్చి తేలిపోతుంది, అలా అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇంకా శృతిని పట్టుకుని ఆశ్రయించి చెప్ప సమాధానం చెప్పడం ఉండదు, కేవలం లాజిక్ బేసిస్ మీద అధికరణం సాగుతుంది. అక్కడ ఆచార్యుడు సాంఖ్య సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చబోతున్నాడు. ఉన్మథిష్యతి అక్కడికి అధికరణం పూర్తయింది. ఏతేన యోగ ప్రత్యుక్తః, సాంఖ్యము యోగము కలిసి ఉంటాయి, చెండా ముండాలాగా, చున్ని మున్ని. సాంఖ్యానికి యోగానికి తేడాల్లా ఒక్కటే అంశం, సాంఖ్యంలో ఈశ్వరుడు ఉండడు, యోగంలో ఈశ్వరుణ్ణి పెట్టుకున్నారు, వాళ్ళు ఈశ్వరుణ్ణి అడాప్ట్ చేసుకున్నారు. పతంజలి చూశాడు, పతంజలి నాటికి కపిల స్మృతి లోకంలో ప్రసిద్ధంగా ఉన్నది, వేదము ఉన్నది కానీ కపిల స్మృతి ప్రసిద్ధంగా ఉన్నది. పతంజలి దృష్టిని అది ఆకర్షించింది. పతంజలి ఏం చేశాడంటే, ఈ కపిల స్మృతి చాలా బాగున్నది అని కపిల మహర్షికి శిష్యుడైనాడు. నా అభిప్రాయం కపిలుడి ఆశ్రమంలో కూర్చొని చదువుకున్నాడని కాదు, మధ్యలో కొంత టైం గ్యాప్ ఉంటుంది. కపిల మహర్షి యొక్క సిద్ధాంతాన్ని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు.
కానీ పతంజలికి ఏమనిపించిందంటే ఈశ్వరుడు లేడు అని చెప్పడము సరిగ్గా లేదు, ఈశ్వరుడు ఉండాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాడు ఆయన. ఆ ఒక్క అంశము హీ వాంటెడ్ టు యాడ్ ఎడిషనల్, ఈశ్వరుడు ఉండాలి. ఇట్స్ అన్ ఎడిషనల్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిషనల్ పాయింట్. సాంఖ్యతో పోలిస్తే హీ యాడెడ్ దాట్. సో మచ్ సో యోగము, పతంజలి చెప్పింది యోగ దర్శనము. సో యోగ దర్శనానికి ఇంకో పేరు ఏమిటంటే శేష్వర సాంఖ్యము అనే పేరు వచ్చింది. అంటే సాంఖ్య దర్శనానికి ఈశ్వరుణ్ణి జోడిస్తే అది యోగ దర్శనం అయిపోతుంది అని. అది ఒక్కటే మార్పు కాదు, అది ప్రధానమైన మార్పు. అది కాకుండా సాంఖ్య దర్శనంలో ఆ సమ్యక్ దర్శనము అంటే ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన ఉపాయం ఏదైతే కలదో, యోగ సాధన అంటారు చూసారా, దాని డీటెయిల్స్ చాలా స్కెచీగా ఉన్నాయి, సరైన డీటెయిల్స్ లేవు. ఆ డీటెయిల్స్ అన్నిటినీ ఈయన బాగా వర్కౌట్ చేసి పెట్టాడు. అది ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ విత్ ది యోగ దర్శనం. అంతేకాకుండా సాంఖ్య దర్శనంలో సిద్ధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. కపిల మహర్షి, గాడ్ బ్లెస్ హిస్ సోల్, ఆయన ఆకాశంలో ఎగరడం, నీళ్ళ అడుగున సబ్మరీన్ లాగా వెళ్ళిపోవడం, ఇలాంటి సిద్ధులకు అవకాశం ఇవ్వలేదు. సిద్ధులు ఎలా ఉంటాయో చెప్పంటారా? అసలు సిద్ధి యొక్క సైకాలజీ మీకు చెప్తా చూడండి. మనం మామూలుగా చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం, నేల మీద నడిచి వెళ్తూ ఉంటాం, పక్షి ఎగురుతూ ఉంటుంది, వీడికి అనిపిస్తుంది అరే పక్షి చూడరా ఎంత ఇలా ఎగిరి వెళ్ళిపోతుందో. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే పక్షి డైరెక్ట్గా సింగిల్ స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. దాన్ని క్రాస్ ఫ్లయింగ్ డిస్టెన్స్ అని అంటారు. ఇప్పుడు దేవదత్తుడి ఇంటి దగ్గర నుంచి యజ్ఞదత్తుడి ఇంటికి వెళ్ళాలనుకోండి, కాకికి 1/2 నిమిషం పట్టదు, ఎందుకంటే ఇలా లేచి ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి ఎగిరి వెళ్ళిపోతుంది. అదే మనం వెళ్ళాలంటే ఈ సందు చిగురు దాకా వెళ్ళి అక్కడ మళ్ళీ ఎడం వైపుకు తిరిగి మళ్ళీ ఇంకో సందు తిరిగి ఇలా చుట్టూ చుట్టూ తిరిగి 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 1/2 గంట పడుతుంది మనకు వెళ్ళడానికి. ఇలాంటివేవో వీడు చూసినప్పుడు వీడికి అనిపిస్తుంది, ఓహ్ వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్, హౌ వుడ్ ఇట్ బీ ఇఫ్ ఐ కెన్ ఫ్లై లైక్ ద బర్డ్ అని వీడికి అనిపిస్తుంది. అనిపించగానే దట్ ఈస్ ఏ సిద్ధి. ఎగరగలగడం ఒక సిద్ధి. దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ సిద్ధి. తర్వాత గ్రద్ద ఎక్కడో పైన ఉంటుంది. వీళ్ళందరూ అబ్జర్వర్స్, ఈ ఋషులందరూ చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడో పైన ఉంటుంది, మైలు ఎత్తునుంటుంది, కానీ కింద కోడి పిల్ల కిక్కి కిక్కి అంటూ ఇలా కెలుకుతూ ఉంటుంది మట్టిని అది ఆహారం కోసం. ఆ కోడి పిల్ల, చిన్న పిల్ల కోడి ఎంత ఉంటుంది, అది తల్లి కోడి ఎక్కడో ఉంటుంది. ఈ పిల్లలు 4-5 పిల్లలు ఇలా ఇలా తచ్చాడుతూ ఉంటాయి, మనకు కూడా కనపడవు. సరిగ్గా సైకిల్ మీద వెళ్తుంటే కనపడి చావవు, అవి అలా బులిబులి ఉంటాయి. దాన్ని చూస్తుంది అది, ఆ గ్రద్ద అక్కడి నుంచి చూస్తుంది. గ్రద్ద చూపు అంటారు. చూసిందంటే అక్కడి నుంచి చూసి ఐడెంటిఫై చేస్తుంది టార్గెట్ని, మహావేగంతో డైవ్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ చూపు దూరమున్న దానిని కూడా క్లియర్గా చూడగలగటం, గ్రద్ద చూసినట్లుగా నేను చూడగలిగితే ఎలా ఉంటుంది అని వీడికి అనిపిస్తుంది. ఎందుకంటే దూరం నుంచి చూస్తూ ఉంటాడు, అది సరిగ్గా కనపడదు, గ్రద్ద అయితే బాగా చూడగలిగేదే అనుకుంటాడు. దేర్ఫోర్ హీ విజువలైజెస్ ఏ సిద్ధి. ఇలాంటి సిద్ధులన్నీ పోగేసి ఓ పాదం ఒక చాప్టర్ కింద తయారు చేశాడు ఆయన పతంజలి. ఏం చేసుకుంటారు ఈ సిద్ధులు? ఆ డౌట్ ఆయనకే వచ్చింది. ఏం చేస్తాం ఈ సిద్ధులు, ఇవన్నీ వేస్ట్ కదా అనే డౌట్ ఆయనకే వచ్చింది. వచ్చి ఏమన్నాడంటే సమాధౌ ఉపసర్గాహ అన్నాడు. వ్యుత్థానే సిద్ధయ సమాధౌ ఉపసర్గాహ అని సూత్రం. మామూలుగా లోక వ్యవహారంలో ఇవన్నీ సిద్ధులుగా సిద్ధులు అనిపించుకున్నా, అంటే స్పెషల్ పవర్స్ అన్నమాట సిద్ధి అంటే, అలా అనిపించుకున్నా సమాధి దగ్గరికి వచ్చేప్పటికీ, సమాధి అంటే ఆత్మస్వరూప నిష్ట, అది ఆయన ఒప్పుకున్నాడు, పతంజలి కూడా అలాగే తీసుకున్నాడు సమాధి శబ్దానికి అర్థం. సమాధి దగ్గరికి వచ్చేప్పటికీ ఈ సిద్ధులన్నీ కూడా ఆటంకములైపోతాయి, పెద్ద ప్రతిబంధకాలుగా తయారవుతాయి అని ఆయనే చెప్పాడు. ఈ సిద్ధులన్నీ వర్ణించిన ఆయనే. ఇది ఒక ఎడిషనల్ అంశము.
ఇలాంటి కొంత డీటెయిల్స్ ఎక్స్ట్రా డీటెయిల్స్ పెట్టుకున్నాడు. సాధనలో డీటెయిల్స్, సిద్ధులలో డీటెయిల్స్ పెట్టుకున్నాడు. ది డాక్ట్రినల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కపిలుడికి పతంజలికి ఒక్కటే, ఒక్క ఈశ్వరుడు ఎక్స్ట్రా. ఆ ఈశ్వరుడు ఎవడు? ఈశ్వరుడు ఏమిటో చెప్పాలి కదా. ఈశ్వరుడు ఏమిటో చెప్పాల్సిన బరువు కపిలుడికి లేదు, ఎందుకంటే ఆయన నిరాకరించాడు ఈశ్వరుణ్ణి. పతంజలి స్వీకరించాడు కాబట్టి ఈశ్వరుణ్ణి పతంజలి చెప్పాలి. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు జీవ నానాత్వాన్ని అంగీకరించిన వాడు, జీవులందరూ వేరువేరు, ద్వైతులు వీళ్ళందరూ కూడా, పతంజలి కూడా ద్వైతీయే. ఆయన ఏమన్నాడంటే, ఈ జీవులందరూ పురుషులు, వీళ్ళు వ్యక్తులు, ఇండివిజువల్స్, జీవులందరూ. ఆయన కూడా ఇంకో ఇండివిజువల్, ఈశ్వరుడు. ఎలాంటి ఇండివిజువలు? వీళ్ళకి లేని సిద్ధులన్నీ ఉన్న ఇండివిజువల్, స్పెషల్ ఇండివిజువల్ అన్నాడు ఆయన. పురుష విశేష ఈశ్వర, ఒక స్పెషల్ ఇండివిజువల్ ఈజ్ ఈశ్వర. ఆయనకి ఈ సిద్ధులన్నీ ఆయనకి అతి సహజంగా ఉంటాయి. వీళ్ళు సాధించి సంపాదించుకోవాలి, ఆయనకి అతి సహజంగా ఉంటాయి. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆ సిద్ధలోకాల్లో ఎక్కడ ఉంటాడు. వైకుంఠం అది అనడు, ఆ లోకాన్ని స్పెసిఫై చేయడం ఉంటాడు. సిద్ధులు, వీళ్ళు యోగ సిద్ధులు గలవాళ్ళు కూడా, వీళ్ళు దూరగమన శక్తి ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ ఊహలు అలా ఉంటాయండి, వాళ్ళకి వాళ్ళ కల్పన అలా ఉంటుంది. ఆ యోగి సాత్మకత చదివితే మీకు దాంట్లో కనపడుతుంది. ఆయన ఓ రోజు పొద్దున్న జలంధర్లో కనపడతాడు, కానీ అంతకుముందు రాత్రి అక్కడ టైరీ గడవాడలో ఉన్నాడు. ఆ రాత్రి అక్కడ ఉన్న తెల్లారేపటికి జలంధర్ ఎలా వచ్చాడు అంటే అదేదో సిద్ధి ఉంది ఆయనకి అని అలాగే ఆ కథలు అలా వస్తాయి. కాబట్టి ఎక్కడో ఉంటాడు ఆయన, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు. అనేక లోకాలు ఉంటాయి, ఆ లోకాల్లో ఏదో లోకంలో ఉంటాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు. సర్వసిద్ధులు ఉన్నవాడు పురుష విశేష, స్పెషల్ పర్సన్. ఇంకా ఏమిటి స్పెషాలిటీ? ఈ మన ఇండివిజువల్స్ అందరూ, వీళ్ళకి ఎప్పుడూ సంసార దుఃఖమే. ఈ సంసారాలు, వీళ్ళ పేరే సంసారాలు. వీళ్ళకి ఎప్పుడూ చిత్తక్లేశములు, ఏడుపు, రాగం, ద్వేషం, దుఃఖం, అజ్ఞానం, ఇవన్నీ వీటితో సతమతమవుతూ ఉంటారు. మరి దేవుడు మాట ఏమిటి? ఆయన కూడా ఇండివిజువల్, ఇవేమీ ఆయనకు ఉండవు. అదే. సో అవిద్యాది క్లేశ అపరామృష్ట, ఈ క్లేశములు, చిత్తక్లేశములు ఏవైతే ఉన్నాయో ఇవేమీ కూడా ఆయనని, డోంట్ ఈవెన్ టచ్ హిమ్. అటువంటి పురుష విశేష ఈశ్వర అని ఆయన చెప్పాడు. ఈ మోక్షం అంటే ఏమిటో తెలుసిన? ఈ యోగ సాధన చేసి ఒక సిద్ధ పురుషుడుగా తయారవుతాడు. తయారయ్యి తనకి నచ్చినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ సిద్ధులతో పాటుగా ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. అదే మోక్షం అంటే అని అలాగేదో చెప్పాడు ఆయన. ఇది పతంజలి. నేను పతంజలి గాలి తీసేస్తున్నానని మీరు అనుకోద్దు. ఉన్న పతంజలికి ఉన్నదే చెప్పాను నేను. ఉన్న శాస్త్రం అది అలా ఉంది. దాంట్లో చాలా మంచి అంశాలు ఉంటాయి, కానీ కొన్ని అయోగ్యములైన అంశములు కూడా ఉన్నాయని తెలుస్తూనే ఉంటుంది. జీవనానాత్వం, ద్వైతులు, ద్వైతమే పెద్ద అయోగ్యత. ఇంకా అంతకు మించిన అయోగ్యత ఉంటుంది ద్వైతులు. ద్వైతులు అంటే వేద విరోధము, తర్వాత సైన్స్కి విరోధము వచ్చేసింది. ఇటు లోక విరోధం వచ్చింది, అటు వేద విరోధం వచ్చింది. ఈ ద్వైతులు ఉన్నారే, ఇంతటి అయోగ్యులు వీళ్ళే, కానీ ఇంకొకళ్ళు లేరు. కాబట్టి ఆ అయోగ్యత పతంజలికి కూడా పట్టింది. ఆ మాట శంకరులు అనబోతున్నారు ఇక్కడ. కాబట్టి ఏతేన యోగ ప్రత్యుక్త, ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది? సాంఖ్యస్మృతిని నిరాకరించిన తరువాత అదే లాజిక్తో, అదే ఆర్గ్యుమెంట్స్తో యోగస్మృతిని కూడా మనం నిరాకరించినట్లే అయినది అని అనిపించిందా లేదా? అనిపించింది కదా. అదే సూత్రం. ఏతేనా అంటే అన్య స్మృత్యనవకాశ దోష ప్రసంగ నిరాకరణము చేత యోగ, యోగస్మృతికి మనం అవకాశం ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది అనేటువంటి దోష ప్రసంగము కూడా ప్రత్యుక్త, నిరాకరించబడినది అని చెప్పారు. అయితే శంకరులు ప్రశ్న లేవనెత్తుతారు. ఏమంటే సాంఖ్యాన్ని నిరాకరిస్తే చిన్నపిల్లవాడికి తెలుస్తుంది, అంటే కొంచెం ఫిలాసఫీ తెలుసున్నవాడికి ఎవరికైనా తెలుస్తుంది. ఏమని సాంఖ్యం యోగము ఇవి చున్నీ మున్నీ లాంటివి. దాంట్లో మీరు చున్నీని తీసేస్తే మున్నీని మళ్ళీ వేరే పని కట్టుకు తీయనక్కర్లా. కపిలుణ్ణే తోసిపుచ్చిన తర్వాత కపిల్ కా బచ్చా హయ్యే పతంజలి,
కపిల్ కా బచ్చా, ఈయన్ని తోసిపుచ్చడం మళ్ళీ వేరే ఇదో పనా, వై షుడ్ హీ డూ దాట్ అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏంటంటే, నాట్ లైక్ దాట్. కపిలుడిని తోసిపుచ్చిన లాజిక్ తోటి యోగా సిద్ధాంతం పోతుంది అవతలకి, కానీ దెర్ ఈజ్ ఎన్ ఎడిషనల్ ఎలిమెంట్ ఇన్ యోగా, అందుకోసం వేరే సూత్రాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇదే అధికరణం. ఏతేన యోగ ప్రత్యుక్త, ఏతేన సాంఖ్యస్మృతి ప్రత్యాఖ్యానేన యోగస్మృతిరపి ప్రత్యాఖ్యాత ద్రష్టవ్యా ఇత్యతి దిశతి. కొంతమంది అంటారు, ఎందుకండి మీరు మీ పని మీరు చూసుకోక ఈ స్మృతిని త్రోసిపుచ్చడము ఆ స్మృతిని త్రోసిపుచ్చటము ఎందుకు మీకు ఈ పని అని, ఇదొక లాజిక్. అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకేమో ఫిలసాఫికల్గా ఒక స్టాండ్ పాయింట్ ఉండాల్సిన ప్రెషర్ ఉండదు. వీ షుడ్ టేక్ ఎ ఫర్మ్ స్టాండ్ అబౌట్ ద ట్రూత్ అనే ఆలోచన పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళు సంసారంలో ఉంటారు, సంసారంలో ఉండి వాళ్ళు ఎటువంటి ఐడియలాజికల్ కమిట్మెంట్లో అవి పెట్టుకోరు. ఎందుకంటే ఐడియలాజికల్ కమిట్మెంట్లు వాళ్ళ సంసార సుఖాలకి విరోధంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. తర్వాత ధర్మం దగ్గరికి వచ్చేప్పటికీ ఎవరైనా ఇద్దరు ఇది ధర్మమా అది ధర్మమా అని వివాద పడుతున్నారనుకోండి, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏదో ఏడుస్తారు. మన టీవీ యాంకర్స్ వీళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాడు చోద్యం చూస్తూ ఉంటాడు, చోద్యం చూస్తాడు. వాడికేం కమిట్మెంట్ ఉండదు, వాడు ఇటు ఉండడు అటు ఉండడు, వాడు న్యూట్రల్గా ఉంటే గొప్పే. మీరు కొట్టుకోండి, మిమ్మల్ని మీ ఇద్దరి మధ్యన నేను నిప్పు పెట్టి మీరిద్దరూ కొట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటాను, కొట్టుకోండి. వాళ్ళు కొద్దిసేపు కొట్టుకుని విసిగెత్తినప్పుడు మళ్ళీ వీడు ఇంకో పాయింట్ యాడ్ చేస్తాడు, మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాడు, వాడు ఇన్వాల్వ్ అవ్వడు. సో అలాగే ఉండిపోతారు కొంతమంది. అలా అది ఆ ఆర్గ్యుమెంటు, ఆ స్టాన్స్, ఆ యాటిట్యూడు అన్ని సందర్భాల్లో తప్పది, అలా ఉండకూడదు. మీకు డబ్బు వచ్చే సందర్భంలో అలా ఉంటారా? మీకు డబ్బు వచ్చేది ఏదైనా ఉందనుకోండి, ఆ సందర్భంలో అలా ఉంటారా? అలా ఉండరు. ఆ సందర్భంలో ఎలా ఉంటారు? ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకుని ఒక పక్షాన్ని గట్టిగా వాదిస్తారు. కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ అలా తయారవుతారు. ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్. ఇక్కడ వీళ్ళు చెప్పింది తిరస్కరించాము, వాళ్ళు చెప్పిన మాటని కాదన్నాము అనే పాయింట్ కాదు. వీటన్నిటినీ కాదంటే తప్ప మీకు సత్యము నిగ్గు తేలదు. సత్యాన్ని నిగ్గు తేల్చుకోవాలి, ఇది సత్యము అనే దృఢమైన నిశ్చయ జ్ఞానం కలగాలి. అప్పుడు మాత్రమే వాడు పురుషార్థాన్ని పొందగలుగుతాడు. లేకపోతే ఏమిటో నుండి చాలామంది అనేకం చెప్పారు, ఏది కరెక్టో మనకేం తెలుసు, మనం అజ్ఞానం కదా అనో దండం పెట్టి ఊరుకున్నారనుకోండి, మీరు అజ్ఞానులుగానే ఉండిపోతారు. కాబట్టి సాంఖ్యస్మృతి అది వేద విరుద్ధము, యుక్తి విరుద్ధము. కాబట్టి దాన్ని కొట్టిపారేయాలి. కపిలుడు పేరు పెట్టి దాన్ని అలా అట్టి పెట్టకూడదు. ఆ సాంఖ్యస్మృతిని కొట్టిపారేసి మళ్ళీ యోగస్మృతి, దీన్ని కూడా నిరాకరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. లేకపోతే సత్యము నిగ్గుదేలదు. యోగా పీపుల్ ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనాలకి ఒక పెద్ద కన్ఫ్యూషన్ పెడతారు. వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఆ యోగా మాస్టర్ వచ్చి, యోగా గురువు గారు వస్తారు, వచ్చి వృశ్చికాసనం వేసేస్తాడు మొట్టమొదట. వీళ్ళందరూ పద్మాసనమే సరిగ్గా వేయలేరు. వీళ్ళని వజ్రాసనం వేయమంటే కూడా వీళ్ళకి ఈ కండరాలన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి, ఏమీ కదిలే పరిస్థితి లేదు. వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళందరినీ పోగేసి కూర్చోబెట్టి వృష్టికాసనం వేస్తాడు. వృష్టికాసనం అంటే చేతుల మీద నిలబడే ఇలా తిరిగేస్తాడు. అక్కడంతా మోస్ట్ డిఫికల్ట్ ఇట్ ఈస్. అది వేసేస్తాడు. అది వేసేసేపటికి వీళ్ళందరూ కూడా, అమ్మ బాబోయ్ ఎంత గొప్పవాడరా అనుకుంటారు వీళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలియదు. ఇట్ డజంట్ మ్యాటర్. వృష్టికాసనం ఎందుకు వేయడం అవసరం? నాట్ నెసరీ. యూ నీడ్ నాట్. దట్ ఈస్ నాట్ ది పాయింట్. దాంట్లో డేంజర్స్ కూడా ఉంటాయి. ఏమిటి, వృష్టికాసనము వేయగలిగిన దేహము మిగతా దేహముల కంటే సుపీరియర్ అనే ఒకటి దేహాభిమానం పెరుగుతుంది. ఇలాగంటి డేంజర్స్ కూడా ఉంటాయి. ఒక సర్కస్ కింద తయారవుతుంది. యోగశాస్త్ర యోగాభ్యాసం అంతా కూడా ఒక సర్కస్.
అంటే వినోదం, వాడెవడో వేస్తూ ఉంటాడు, మనం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మన రోగాలు బీపీలు అవి ఇలాగే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, ఊరికే చూస్తూ ఉండడు. వాళ్ళు బాగా వేస్తున్నారంటూ ఉన్నాం. ఇటు తత్వం నుంచి జారిపోతాడు, అటు ఇంకొక దేహాభిమానం కూడా పెరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఆ సత్యము అనే గీటురాయిపై వాటి యొక్క యథార్థతని మీరు తేల్చాలి, తేల్చాలి. అంతేగాని ఏమిటండి దీన్ని ఖండించారు దాన్ని ఖండించారు అని అలాగా, అలాంటి పొలిటికల్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు యోగ దర్శనాన్ని కూడా మనం తిరస్కరించినట్లయినది. సాంఖ్యస్మృతి నిరాకరణము చేతనే యోగ స్మృతిని కూడా తిరస్కరించినట్లే. తత్రాపి శృతి విరోధేన ప్రధానం స్వతంత్రమేవ కారణం. ఎందుకంటే సాంఖ్యస్మృతి నిరాకరిస్తే యోగస్మృతిని నిరాకరించినట్లు ఎందుకైనది? ఎందుకంటే ఆ యోగస్మృతి ఎందుకు కూడా తత్రాపి ప్రధానము జగత్తునకు స్వతంత్ర కారణము, ప్రధానమే స్వతంత్రంగా జగత్తును సృష్టిస్తుంది. ఈశ్వరుణ్ణి పెట్టాడే తప్ప ఈశ్వరుడికి సృష్టితో సంబంధం ఉండదు, సృష్టి అంతా ప్రధానమే. ఈశ్వరుడు సృష్టికర్త కాదు, జ్ఞానస్వరూపుడు, గురువు. ఈశ్వరుడు గురువు, సహ గురూణామపి గురువు. ఈశ్వరుణ్ణి జ్ఞానానికి ఆశ్రయమైన గురువుగా స్వీకరిస్తాడు తప్ప సృష్టికి కర్తగా స్వీకరించడం. సృష్టి కర్త ఎందుకు? ప్రధానమే చేస్తుంది ఆ పనంతా కూడా, మళ్ళీ దీనికో కర్త ఎందుకు అన్నట్లు. దట్ ఈజ్ పతంజలిస్ యొక్క స్కీము. కాబట్టి సృష్టికి ప్రధానము స్వతంత్ర కారణము. ఈశ్వరుణ్ణి ఒప్పుకున్నందుకైనా ఆ ఈశ్వరుని యొక్క ఇచ్ఛకు లోబడి ఈ ప్రధానము జగత్తును సృష్టించును అని కూడా అండవు. సో స్వతంత్ర కారణమని చెప్తాడు, అది వేద విరుద్ధము. తర్వాత మహత్తు అహంకారము మొదలైనవన్నీ పెడతాడు. మహతాదీనిచ కార్యాణి, ఎటువంటి కార్యములివి? అలోక వేద ప్రసిద్ధాని, లోకంలో లేవు వేదంలో లేవు. కాబట్టి ఈ విధంగా కారణాంశంలోనూ వేద విరుద్ధంగానే ఉన్నది, కార్యాంశంలో కూడా వేద విరుద్ధంగానే ఉన్నది. అంటే ఏ రీజన్స్ తోటి మీరు సాంఖ్యస్మృతిని త్రోసిపుచ్చినారో అవే రీజన్స్ ఇక్కడ కూడా అప్లై అవుతున్నాయి. కాబట్టి సో ఈ యోగ స్మృతిని నిరాకరిస్తున్నాము అని కొట్టిపారేశారు. దీని మీద పూర్వపక్షం నను ఇక్కడ అతిదిశ్యతే అనే మాట వచ్చిందా? అతిదిశ్యతే అని వచ్చింది కదా. అతిదిశ్యతే అంటే అతిదేశమును చేయుట. అతిదేశము అంటే ఒక సందర్భానికి అన్వయించే న్యాయమును, న్యాయం అంటే లాజిక్ను అదే పరిస్థితులు కలిగిన మరొక సందర్భానికి కూడా అన్వయించుట, దీన్ని అతిదేశము అని అంటారు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకోండి, రత్న సింహాసనం సమర్పయామి, ఏం చేస్తారు? ఇప్పుడు అక్షతలు వేస్తారు, సత్యనారాయణ వ్రతం అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర పూజ మొదలు పెట్టారు, మళ్ళీ రత్న సింహాసనం దగ్గర ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమిటయా, అక్కడ వేసిన అక్షతలే ఉన్నాయిగా, ఇంకో కొన్ని వేయి మళ్ళీ అక్షతలు. అదేమిటండి రత్న సింహాసనం అన్నారు కదా, అంటే రత్నసింహాసనం అని అంటాం, వేసేది అక్షతలే. అది న్యాయం. అదే న్యాయాన్ని సత్యనారాయణ వ్రతంలో పెట్టిన న్యాయాన్నే మరో వ్రతంలో కూడా అప్లై చేస్తాం. దీనికి అతిదేశము అని పేరు. అక్కడ ఏర్పరిచిన న్యాయ, నేను చెప్పిన దృష్టాంతం సరిగ్గా ఉండకపోయేదో, మొత్తానికి సంథింగ్ సిమిలర్. అన్ని దృష్టాంతాలు పెర్ఫెక్ట్గా ఉండవు, ఏదో ఆ టైంకి వచ్చేది వస్తుంది. సో ఒకచోట అన్వయించే న్యాయాన్ని ఇంకో చోట కూడా అన్వయించే ప్రయత్నం చేయటం, అది మొట్టమొదటి ప్రసిద్ధంగా ఒక చోట అన్వయిస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ వే. లైక్ సాంఖ్యస్మృతిని థరోగా నిరాకరించారు ఆయా యుక్తులతోటి. సరిగ్గా అదే లాజిక్ను ఉపయోగించి యోగస్మృతిని కూడా నిరాకరించవచ్చు. ఎందుకంటే యోగస్మృతి అనేక అంశములలో సాంఖ్యస్మృతిని పోలి ఉంటుంది, కాబట్టి అతిదేశం చేయటానికి వీలు ఉంటుంది. ఇప్పుడు పోలి ఉంటేనే అతిదేశం, కాబట్టి అతిదేశం చేసేస్తే సాంఖ్యస్మృతిని నిరాకరించినట్లే యోగస్మృతి కూడా వెళ్ళిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. దీని మీద పూర్వపక్షం నన్వేవం సతీ సమాన న్యాయత్వాత్ పూర్వేణైవ
ఏతద్గతం కిమర్థం పునః అతిదిశ్యతే. ఇప్పుడు సాంఖ్యస్మృతిని ఏ హేతువులతో నిరాకరించారు అంటే, అక్కడ సాంఖ్యస్మృతి అనే పేరు ఉండదు. సో అక్కడ ఏముంటుందంటే, స్మృత్యనవకాశ దోష ప్రసంగ ఇది చేత్ నాణ్యస్మృత్యనవకాశ దోష ప్రసంగ. అక్కడ స్మృతి అంటే సాంఖ్యం అవ్వచ్చు, యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఆ స్మృతికి అవకాశము లేదు అనే దోషం వచ్చేస్తుంది అనే అబ్జెక్షన్ అని, నోనో దాన్ని స్వీకరిస్తే అన్యస్మృత్యని అవకాశ దోషం వస్తుంది అని కొట్టిపారేశారు. అలాగే ఇతరేషాంచ అనుపలబ్ధే, ఆ స్మృతిలో చెప్పిన అంశములేవి కూడా ఇతర అంశములు కూడా వేదంలో లేవు. ఈ రెండు కారణములు సాంఖ్యస్మృతికి ఎంత చక్కగా అన్వయిస్తాయో యోగస్మృతికి కూడా అలాగే అన్వయిస్తాయి. ఆయన ఏమీ సాంఖ్యస్మృతి అని బొట్టు పెట్టి నిరాకరించలేదు, స్మృతి అన్నాడంతే. కాబట్టి అదే సూత్రముల చేత, ఆ రెండు సూత్రముల చేతనే సాంఖ్యస్మృతి అవతలికి పోయింది, యోగస్మృతి కూడా అవతలికి పోతుంది. మళ్ళీ మీరు పని కట్టుకుని ఇంకొక సూత్రాన్ని ఎందుకు పెడుతున్నారు అని పూర్వపక్షం. నన్ను ఏవంశతి అంటే ఇది ఇట్లుండగా, ఇది ఇట్లుండగా అంటే అర్థం ఏమిటి? కపిల స్మృతిలో వేద విరోధము రెండు అంశములలో కనపడుతూ ఉండగా సమాన న్యాయత్వాత్ యోగస్మృతి కూడా అదే న్యాయమును కలిగి ఉన్నది గనుక పూర్వేణైవ ఏతద్గతం అంటే అన్య స్మృత్యధికరణమున చేతనే, స్మృత్యధికరణ న్యాయము చేతనే ఈ యోగాధికరణ యోగ స్మృతి నిరాకరణము కూడా అయిపోయింది. ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. సమ్ టెక్నికల్ అబ్జెక్షన్, కిమర్థం పునః అతిదిశ్యతే. ఇప్పుడు అతిదేశం చేశారంటే పోలిక ఉన్న సందర్భం ఉండాలి, దానికంటే ఏవో కొన్ని అధికాంశములు ఉన్న సందర్భం అయినప్పుడే అతిదేశం చేయాలి. అంతే తప్ప ఎగ్జాక్ట్గా అలాగే ఉంటే అతిదేశం ఎందుకు? అదే లాజిక్ తోటి పోతుంది. కాబట్టి ఇక్కడ పని కట్టుకుని యోగస్మృతిని పైకి లాగి మళ్ళీ సాంఖ్యస్మృతికి చెప్పిన న్యాయమునే దీనికి ఇంకోసారి అన్వయించి నిరాకరించడం అనే ఎక్స్ట్రా జాబ్ సూత్రకారుడు ఎందుకు చేస్తున్నాడు అని ప్రశ్న అని పూర్వపక్షం. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటారంటే అనవసరంగా మాట్లాడరు, ఊరికే సూత్రాలు కదా అవి. మీరు వ్యాఖ్యానం చేసేప్పుడు నాలుగు మాటలు మాట్లాడినా తప్పు లేదు, కానీ సూత్రం దగ్గరకు వచ్చేప్పటికీ ఊరికే మనం కబుర్లు చెప్పుకున్నట్టు ఉండకూడదు సూత్రం. కాబట్టి అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగ ఇది చేతనే సూత్రం చేతనే సాంఖ్యస్మృతి అవతలికి పోతుంది, యోగస్మృతి అవతలికి పోతుంది. దీనికోసం మళ్ళీ వేరే సూత్రము ఏతేన యోగ ప్రత్యుక్త అని వేరే చెప్పాలా? వేరే చెప్పాలంటే వినేవాళ్ళు చేతగాని వాళ్ళు అయితే చెప్పాలి. వినేవాళ్ళు సర్వము తెలుసున్న జ్ఞానులు వింటున్నారనుకోండి, వాళ్ళకి ఆ న్యాయాన్ని టక్కుమని అన్వయించుకుంటారు, వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి వేరే ఎందుకు చెప్తున్నారు అని పూర్వపక్షం. దానికి సమాధానం, కిమర్థం పునః అతిదిశ్యతే. అతిదేశము అంటే ఏ స్థానంలో ఒక న్యాయాన్ని పెట్టామో ఆ స్థానాన్ని దాటి మరో స్థానానికి వెళ్ళి అదే న్యాయాన్ని అన్వయించటం. ఇక్కడ అంత పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అస్తి అత్ర అభ్యధికాశంక ఉంది, దానికి కారణము కలదు. సాంఖ్యస్మృతిపై ఎన్ని ఆశంకలను మనం లేవనెత్తినామో ఆ ఆశంకలన్నిటినీ త్రోసిపుచ్చి సాంఖ్యస్మృతి నిరాకరణం చేశాం. దాంట్లో ఒక ఆశంక ఏమిటంటే స్మృత్యనవకాశ దోష ప్రసంగం అనే ఆశంక. ఆ ఆశంకని అంటే డౌటు, దాన్ని టేకప్ చేసి నిరాకరించినాము. సరిగ్గా యోగస్మృతి కూడా పరిస్థితి ఎగ్జాక్ట్గా అంతే అయితే వేరే సూత్రం అక్కర్లేదు. కానీ యోగస్మృతి దగ్గరకు వచ్చేప్పటికీ స్మృత్యనవకాశ దోష ప్రసంగం అనే ఆశంకకు అధికంగా ఇంకో ఆశంక కూడా వచ్చింది. కాబట్టి ఆ న్యాయాన్ని యోగస్మృతికి అప్లై చేద్దామని మీరు ప్రయత్నిస్తుంటే ఈ అధికాశంక అడ్డుపడుతుంది. సరే, ఆ న్యాయంతో సాంఖ్యస్మృతిని నిరాకరించారు, కానీ యోగస్మృతి దగ్గరికి వచ్చేప్పటికీ
ఆ న్యాయాన్ని కంప్లీట్గా అప్లై చేయలేకపోతున్నాము. బికాస్ ఇక్కడ ఇంకా ఎన్నెన్నో అధికములైన అంశములు ఉన్నాయి ఇక్కడ అని అని మీకు డౌట్ వస్తుంది. అధిక ఆశంక ఉంది ఇక్కడ. బికాజ్ యోగ స్మృతిలో దేరి సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ అ లాట్ మోర్ కాంప్లెక్స్, అంచేత అధిక ఆశంక ఉన్నది ఇక్కడ. కాబట్టి సాంఖ్య స్మృతిని త్రోసిపుచ్చిన న్యాయంతో దీన్ని త్రోసిపుచ్చేయటం అంత సరళం కాదు. దీంట్లో అధికమైన అంశములు కలవు. కాబట్టి ఎవడైనా అజ్ఞానం చేత సాంఖ్యస్మృతిని పోలి ఉన్న అధికమైన అంశములు ఉన్నాయి గనుక సాంఖ్యస్మృతి నిరాకరణం చేసినంత మాత్రాన ఇది నిరాకరించబడలేదు అని ఆర్గ్యూ చేసి ఈ యోగస్మృతిని నిలబెట్టే ప్రయత్నం ఎవడైనా చేస్తాడు. అందుకోసం అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసం వేరే ఇంకో సూత్రం చెప్పి దీన్ని కూడా ఓ ముట్టికాయ వేసి పైకి తోసేయటం. అర్థమైందండి? ఇప్పుడు వేదం అంతా చదవని వాళ్ళు లోపలికి రావద్దు. వేదసభల్లో ఇలాంటివి ఉంటాయి. క్రమాంతం ఎవళ్ళు అవ్వలేదో వాళ్ళు మాత్రం లోపలికి రావద్దు అన్నారు. అంటే చాలామంది బయట నిలబడిపోయారు. దీంట్లో ఒకడు లోపల దూరుతున్నాడు. ఎరా నువ్వు వస్తున్నావుట్రా అంటే, నేను యజమానుడికి మా మావయ్య గారేనండి, నేను ఎవడు వస్తున్నాడు. దాన్ని అధికాశంక అంటారు. అప్పుడు మీరు వాడికి చెప్పాలి, ఇక్కడ అధికాశంకని మేము యాక్సెప్ట్ చేయటం లేదు, బంధుత్వాలని మేము యాక్సెప్ట్ చేయటం లేదు అని కూడా చెప్తే అప్పుడు అవతలకు పోతాడు. వాళ్ళు అయితే పోడు, అట్లయితే అక్కడే వెళ్ళాడుతూ ఉంటాడు. ఈ యోగం అలాంటిది. మేము సాంఖ్యం ఒక్కటే కాదండి, మాలో ఇంకా కొన్ని అడిషనల్ ఐడియాస్ ఉన్నాయి. అలా అయితే అలాగనా రా, ఏమిటా అడిషనల్? ఇవి ఇవి అడిషనల్, ఇవి కూడా నిరాకరించాము. అప్పుడు ఏమవుతుంది? వాడు అవతలకపోతాడు. అటువంటి అధికాశంక ఒకటి ఈ యోగ స్మృతిలో ఉన్నది. అందుకోసం దీన్ని పని కట్టుకుని నిరాకరించడం అనే పనిని బాదరాయణ మహర్షి చేస్తున్నారు. అదేమిటో చెప్తున్నారు. సమ్యక్ దర్శనాభ్యుపాయోహి యోగ వేదే విహిత శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య ఇతి. ఈ యోగము అనేప్పటికీ అనేక రూపాలు ఉన్నాయి ఈ యోగానికి. యోగానికి అనేక రూపములు గలవు, ఒకటి కాదు అనేక రూపములు. ఒక రూపం ఏమిటో తెలుసిన? యోగము యొక్క ఒక రూపము శరీరారోగ్యం దృఢంగా నిలబెట్టుకోవడము, అది ఒక రూపం. ఇంకో రూపం ఏమిటో తెలుసిన? మనం హై క్లాస్ ఎగ్జిక్యూటివ్స్గా ఉంటూ టైప్ ఏ పర్సనాలిటీ లైఫ్ స్టైల్ జీవిస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తూ హడావిడిగా ఉన్న సందర్భంలో బీపీ డయాబెటీస్ మొదలైనటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడకుండా మన డబ్బులను సంపాదిస్తూనే ఉండాలి, భోగాలు అనుభవిస్తూనే ఉండాలి, బీపీ మొదలైన వాటికి దూరంగా ఉండడానికి యోగము ఉపాయము. ఇది రెండవ రూపము. ఇంకొక రూపము గలదు, అమెరికాలో ఉంది రూపం, దాన్ని ఎప్పి యోగము అంటారు. ఎప్పి ఎప్పి అంటే వైయుపిపిఐ ఎప్పి యోగ. అంటే ఏమిటి? మీరు భోగాల అలసతని ప్రక్కన పెట్టక్కర్లేదు, అన్ని రకాల భోగాల్ని మీరు అనుభవించవచ్చు. మీరు ఆల్కహాల్ సేవించవచ్చు, ఎటువంటి మాంసాహారాన్ని కూడా తినవచ్చు. కఠినమైన నియమాలను మీరు వేటిని పాటించక్కర్లేదు, అయినా కూడా యోగం వల్ల లభించే లాభాలని మీరు పొందడానికి అవకాశము గలదు అని దాన్ని ఎప్పి యోగ అంటారు. ఈ ఎప్పి యోగ స్టూడియోస్ మీకు ఫైవ్ స్టార్ హోటల్స్లోనూ బహామాస్ మొదలైన రిట్రీట్ సెంటర్స్లోనూ ఉంటాయి. ఇవి మీరు ఎప్పుడైనా చూస్తే, కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎప్పి యోగ. అదో రూపము. తర్వాత ఈ యోగాన్ని అభ్యాసం చేసినట్లయితే ఆకాశంలో ఎగరొచ్చు. ఒక యోగి ఆత్మకథ కైండ్ ఆఫ్ యోగా. సిద్ధులు, ఆయనకి సిద్ధుంది, ఈయనకి సిద్ధుంది, ఈయన ఇలాంటి అలా అయిపోయింది, అలాంటి ఇలా అయిపోయింది అనంతా లోక విరుద్ధమైనవి, ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధమైనవి, సైన్స్ విరుద్ధమైనవి, అనేకములైన కథలను మహిమలను ప్రచారం చేస్తూ కొంతమంది ఉంటారు. అదొక రూపము, యోగానికి నాలుగవ రూపము. ఈ రూపం ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందిన రూపం. ఇది బయట తక్కువ. ఈ రూపము అధికంగా ఉండబట్టే
ఒక యోగి ఆత్మకథ మొదలైన పుస్తకాలు లక్షల కాపీలు సేల్ అవుతాయి. దక్షిణామూర్తి స్తోత్రం మీకు సేల్ అవ్వదు. ఊరికే ఇస్తా ఉన్నా కూడా తీసుకుని మనం ఇటు తిరగగానే అక్కడెక్కడో పక్కన పెడతారు, ఈ పుస్తకం పెట్టుకుందుకు చోటు లేదు సంచిలో బరువు అని. వెరాజ్ ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని డబ్బులు ఇచ్చుకుంటారు, ఇంతలా ఉంటుంది. అది యోగము యొక్క అదొక రూపము. ఇంకొక రూపము గలదు, నాలుగు రూపాలు చెప్పాను, ఇప్పుడు ఐదో రూపానికి వస్తున్నాను. యోగం అనగా దేహము, ఇంద్రియములు, మనస్సు, వాటిని హెల్దీగా అట్టబెట్టుకుని వాటికి అతీతంగా ఆత్మస్వరూపనిష్ఠుడై ఉండుట, ఇది ఐదవ రూపము. ఏమంటే ఇన్ని రూపాలు ఉన్నాయి యోగానికి. ఇటువంటి రూపము ఇది, ఈ రూపానికి శంకరులు పెట్టిన పేరేమిటంటే సమ్యక్ దర్శనాభ్యుపాయ. సమ్యక్ దర్శనమునకు చాలా యోగ్యమైన ఉపాయము సమ్యక్ దర్శనమునకు. సమ్యక్ దర్శనము అంటే అర్థం ఏంటో తెలుసునండి, ద క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ థాట్, అది సమ్యక్ దర్శనము. స్పష్టంగా సర్వమును తెలిసి ఉండుట అంటే మీరు తెలుసుకునే దాంట్లో అంధవిశ్వాసానికి కానీ సూపర్స్టిషన్, అదే సూపర్ అంధవిశ్వాసమే అయింది, లేకపోతే గ్రుడ్డి బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి, దానికి కానీ ఏ రకమైన తావు లేకుండా, నెంబర్ వన్. నెంబర్ టూ, సెంటిమెంటు, ఇమోషను మొదలైన వాటికి తావు లేకుండా. నెంబర్ త్రీ, రాగద్వేషములకు తావు లేకుండా ఉండే క్లారిటీ ఆఫ్ థాట్, దాన్ని సమ్యక్ దర్శనము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్. ఘటం అనేది బయట ఎందుకుందో తెలుసినా, లోపల ఉంది కనుకనే బయట ఉంది, లోపల లేకపోతే బయట ఉండేది కాదు అసలు అని, దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్. అలాగే ఈ భార్య, భర్త, కొడుకు, కూతురు మొదలైన సంబంధ బాంధవ్యాలు కూడా అవి చాలా కాంటెక్స్ట్యువల్గా ఉంటాయి. తోడపెళ్ళి కొడుకు అంటారు, అంటే ఆ పెళ్లి ముహూర్తం టైంలో పావు గంట సేపు ఆ పెళ్లి పీటల మీద వీడిని కూడా కూర్చోబెడతారు కొత్త బట్టలు పెట్టి. ఆ పెళ్లి కొడుక్కి కొత్త బట్టలు ఇచ్చినట్టుగానే వీడికి కొత్త బట్టలు ఇస్తారు. పెళ్లి కొడుక్కి గంధం రాస్తారు మెడకి, ఆ కొంచెం గంధం వీడికి కూడా రాస్తారు. వీడు నేను పెళ్లి కొడుకుని అనుకోకూడదు, అది ప్యూర్లీ కాంటెక్స్ట్యువల్. ఆ కాంటెక్స్ట్ బట్టి అలా అంటున్నారు. ఈ తండ్రి, కొడుకు, తల్లి, భర్త, భార్య ఇవన్నీ ప్యూర్లీ కాంటెక్స్ట్యువల్, తోడపెళ్లి కొడుకు లాంటి సంబంధాలు ఇవి, అవి ఎక్కువసేపు ఉండవు. అలా ఊరికే అలా అంటే శోభగా ఉంటుందని అలా అంటారు అంతే. అది క్లియర్గా తెలుస్తూ ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్. దానివల్ల ఎవరికి నష్టమే ఉండదు, దానివల్ల భార్యకి నష్టమే ఉండదు, ఆమెకి ఫ్రీడమ్ ఉంటుంది, ఆమె వెంటబడి ఆమెను ఇబ్బంది పెట్టడం ఉండదు, దెప్పడాలు ఉండవు, ఏమీ ఉండవు, హ్యాపీగా ఉంటుంది. నష్టం ఉంటుంది అనుకుంటున్నారేమో మీరు, నష్టమే ఉండదు. రిలేషన్షిప్ చాలా బాగా ప్రకాశిస్తుంది కూడా, ఆ సంగతిలో ఆ మహిమ గలదు. మరి దాన్ని తెలుసుకుంటే ఉంది కనుక దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ ఆఫ్ థాట్. తర్వాత, నేను ఫలానా వ్యక్తిని అయితే కాను, వ్యక్తిత్వం అన్నది ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎ థాట్ స్ట్రక్చర్. ఒక హ్యాబిట్ని బట్టి తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరించడం అనేది ఉంటుంది తప్ప ఇట్ ఈస్ నాట్ ది రియల్, ఇట్ ఈస్ ఎంటైర్లీ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్, ది పర్సనాలిటీ. పర్సన్హుడ్ ఈజ్ అన్రియల్. నిద్రపోతుంటే మీరు వ్యక్తి కాదు, బిట్వీన్ థాట్స్ మీరు వ్యక్తి కాదు, మీ మైండ్ థాట్లెస్గా ఉన్నప్పుడు మీరు వ్యక్తి కాదు, మీరు హాస్యానికి నవ్వుతున్నప్పుడు వ్యక్తి కాదు, కలలో ఇంకో వ్యక్తి, ఈ వ్యక్తి కాకుండా మరో వ్యక్తి, గాలి మేడలు కట్టేప్పుడు ఈ వ్యక్తి కాకుండా మరో వ్యక్తి. కాబట్టి వ్యక్తిత్వం అంత అన్స్టేబుల్ ఎలిమెంట్ అదే, కానీ ఇంకొకటి లేదు అండ్ అన్రియల్. ఈ విషయమై క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండుట, దీన్ని సమ్యక్ దర్శనం అంటే ఏమిటో చెప్తున్నా మీకు. సమ్యక్ దర్శనము అంటే క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ది అబౌట్ ది వరల్డ్, అబౌట్ వన్ సెల్ఫ్, అబౌట్ ఈశ్వర.
లైక్ ఈశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఈశ్వరుడు రాగద్వేషములకు అతీతంగా ఉంటాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియ అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. నాకు ద్వేషింపదగ్గవాడు లేడు, ప్రియమైన వాడు లేడు. అర్జునుడు ప్రియమైన వాడు కాదు, దుర్యోధనుడు ద్వేషింపదగ్గవాడు కాదు. కానీ మరి కాండక్ట్ చూస్తే అలా ఉంది అంటే, ది కాండక్ట్ ఈజ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అర్జున అండ్ దుర్యోధన, నాట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ శ్రీకృష్ణ. దుర్యోధనుడు అర్జునుడు ఉన్నట్టుగా ఉన్నట్లయితే ఆయన గీతని దుర్యోధనుడు కూడా చెప్తాడు. దుర్యోధనుడు ఆయన్ని దూరం పెట్టాడు తప్ప ఆయన దుర్యోధనుడిని దూరం పెట్టలేదు. అర్జునుడు ఆయన్ని దగ్గరికి తెచ్చుకున్నాడు తప్ప ఆయన అర్జునుడిని దగ్గరికి తెచ్చుకోలేదు. ది డిఫరెన్స్ ఈజ్ ఆన్ దేర్ బిహేవియర్, నాట్ ఇన్ హిస్ బిహేవియర్. హిస్ బిహేవియర్ ఈజ్ సేమ్ లైక్ సన్. అది ఈశ్వరుని యొక్క లక్షణం. ఈశ్వరుడు అలా ఉంటాడు అంటే అర్థం ఏంటి? ఇది మీకు తెలిసినప్పుడు మీరు ఈశ్వరుణ్ణి చేసి ప్రార్థన యొక్క లక్షణం వేరే ఉంటుంది. ఇది తెలియకుండా ఈశ్వరుణ్ణి మీరు ఒక లోకల్ మాఫియా డాన్ని స్వంతం చేసుకున్నట్టుగా, కర్రీయింగ్ ఫేవర్ చేసినట్టుగా ఈశ్వరుణ్ణి అలా ట్రీట్ చేసినట్లయితే, మాఫియా డాన్ కింద మాఫియా డాన్ మీ ఎడలో సంతోషంగా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? మీకు అనేక ఫేవర్స్ ఇవ్వగలుగుతాడు. ఈశ్వరుడు ఈజ్ లైక్ దాట్ అని మీరు అనుకుంటే యూ జస్ట్ డోంట్ నో ఎనీథింగ్. కాబట్టి ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఏది గలదో దానికి సమ్యక్ దర్శనము అని పేరు. దానికి ఉపాయము యోగము. యోగం అంటే ఏ యోగము? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. నిధిధ్యాసనం శ్రవణ మననాలు కాదు, నిధిధ్యాసనం యోగ అని కింద రత్న ప్రభాకరుడు. అది యోగం అంటే. కాబట్టి శ్రవణ మననాలు అయ్యాక నిధిధ్యాసనం అనే పాయింట్లో యోగానికి ప్రవేశం లభించింది. కాబట్టి ఆ విధంగా యోగాన్ని వేదము ఆశీర్వదించినట్లయినది. యోగం అంటే ఎటువంటి యోగము? సమ్యక్ దర్శనోపాయ రూపమైన యోగం. కాబట్టి ఎవడైనా అనొచ్చు అదిగో వేదం యోగాన్ని నెత్తికెత్తుకుంది కాబట్టి రెండు ఆసనాలు వేద్దాము అంటాడు. అరే యోగాన్ని వేదం స్వీకరించింది ఆసనాల గురించి కాదు, కాదు ఆసనాల గురించి కూడా ఒకచోట స్వీకరించింది. అక్కడ కూడా ఆసనాల యొక్క ప్రయోజనం ఏమిటో మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అనేకములైన అధికాశంకలు వచ్చే యోగం దగ్గరకు వచ్చేప్పటికీ అంచేత దీన్ని స్పెషల్గా పరిశీలన చేయాల్సిన పరిస్థితి కలిగినది. ఇంకో చోట ఆసనం దగ్గరే త్రిరున్నతం స్థాప్య సమం శరీరం ఇత్యాది నాచ ఆసనాది కల్పనా పురస్సరం బహుప్రపంచం యోగ విధానం శ్వేతాశ్వతరోపనిషది దృశ్యతే. యోగంలో హయ్యెస్ట్ నిధిధ్యాసనం, దట్ ఇస్ ది హయ్యెస్ట్ ఆఫ్ యోగ. యోగంలో వెరీ బిగినింగ్ ఏమిటి? ఆసనం. ఈ ఆసనాన్ని కూడా వేదం చెప్పింది, శ్వేతాశ్వతరోపనిషత్తులో చాలా చెప్పింది, బహుప్రపంచం చాలా విస్తారంగా చెప్పింది. ఆసనాన్ని విధించింది, నువ్వు ఆసనం వెయ్యి, ప్రాణాయామం చెయ్యి, ధ్యానం చెయ్యి అని విధించింది కూడా అని ఆ వాక్యాన్ని చెప్తున్నారు. త్రిరున్నతం, మూడింటిని నిటారుగా పెట్టుకోవాలి. ఉన్నతం అంటే నిటారు, మూడింటిని. ఏమిటది? శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, సమం కాయ శిరో గ్రీవం. కాయ అంటే ఇది పొట్ట, ఇది ఈ మధ్య భాగం. కాయ అంటే చేతులు కాళ్ళు కాదు, చేతులు కాళ్ళు తీసేస్తే తల కాళ్ళు చేతులు పక్కన పెట్టండి, ఇంకా మిగిలింది కాయము. అది సమంగా ఉండాలి, చెప్పాలి ఆ మాట. ఎందుకంటే ఎవరికి సమంగా ఉండదు అది. అందరూ సోఫాల్లోనూ కుర్చీల్లోనూ వంకరగా కూర్చుంటారు. ఆసనం దగ్గరికి వచ్చేప్పటికి ఇది సమంగా ఉండాలి, మెడ సమంగా ఉండాలి, తల ఈ మూడు అప్రైట్ ఉండాలి. తల ఇలా వాలి, లేదా మెడ ఇలా వాలి, లేదా నడుము ఇలా వాలి ఉండద్దు. త్రిరున్నతం స్థాప్య, అప్పుడు శరీరము సమముగా ఉండును. సమంగా ఉండాలి శరీరం, అంటే వెర్టికల్గా ఉండాలి
అని మొదలుపెట్టి ఒక ఆసనాన్ని చెప్పి ఆ ఆసనం యొక్క వివరణ ఇచ్చి ఈ విధంగా ఎంతో విస్తారంగా శ్వేతాశ్వతరోపనిషత్తు ఈ ఫిజికల్ యోగాన్ని చెప్పింది. దాంతో ఏమనిపిస్తోంది మీకు? యోగము యొక్క ఐదవ రూపము అంటే, ఐదవది అంటే నేను పెట్టిన క్యాలిక్యులేషన్లో ఐదవది అది ఏమిటి, నిధిధ్యాసనము. దానికి యోగంలో ప్రవేశం వచ్చేసింది. ఈ ఆసనము వెరీ ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్, దీనికి కూడా వేదంలో ప్రవేశం వచ్చింది. ఈ అనుగ్రహం సాంఖ్యస్మృతికి లేకుండే, సాంఖ్యానికి ఎక్కడా లేదు వేదంలో ప్రవేశం, వేరే యోగానికి వేదంలో అధికమైన ప్రవేశము కనబడుతోంది. కాబట్టి అతి దేశం చేసేప్పుడు కూడా ఈ అధికాశంకని మనస్సులో పెట్టుకుని వేరే సూత్రాన్ని చెప్పాల్సి వచ్చింది. విల్ కంటిన్యూ, మళ్ళీ క్లాసులో కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి.